हाय फ्रेंड्स, स्पाइसी डिलेट्स चैनल की स्वागतम सुस्वागतम। मीकु ना वीडियोस नच्चिते लाइक शेयर मरियु सब्सक्राइब चेयंडी। ई रोज मनं एंतो रुचिकरमैन वंकाय टमाटानी डिफरेंट गा एला तयार चेयालो चूद्दाम। सो मुंदुगा मनं ओक पैन तीसुकोनी आयिल नी याड चेद्दाम। आयिल ओक 7 टू 8 स्पून्स वेयंडी। आयिल कोद्दिगा एक्कुवगा उंटे मीकु टेस्ट बागुंटुंदी। मनकि रेस्टारेंट लो उंडेदानिकि इंट्लो वंडुकुनेदानिकि डिफरेंस अक्कडे उंटुंदी। रेस्टारेंट वाळ्ळु कोंचेम आयिल एक्कुव वेस्तारु काबट्टि मनकि करीस टेस्टीगा वस्तायि। सो मन 7 टू 8 स्पून ऑयल वेसी वेड़ा मन तालिम गिंजल वेदा। तालिम गिंजल कदा पच्चिमिपप्पु जीलकर्र आवालु अलागे एंडुमिर्ची अभी वेसी कोद्दी सेपु अला वेगनिद्दा। आल्मोस्ट अभी वेगिपोयायि। इप्पुडु मन उल्लिपायलु पच्चिमिर्चिनि वेद्दां। उल्लिपायल्नि चिन्नगा कट् चेसुकोंडि। पच्चिमिर्ची कोंचेम पेद्दगा उंटे मीकु तिनेटप्पुडु टेस्टीगा उंटुंदि। अला चूस्तुन्न विधंगा पच्चिमिर्चिनि उल्लिपायल्नि अला मिक्स चेयंडि। इप्पुडु मन कोद्दिगा करिवेपाकुनु वेद्दां। करिवेपाकु इवन्नी वेसिन तर्वात मनं कोद्दिसेपु वेगनिद्दां। जस्ट ओक 3 टू 4 मिनिट्स वेगनिव्वंडि। मीकु तोंदरगा वेगिपोतायि। अला चूसिनप्पुडु वेगायि काबट्टि इप्पुडु मनं कोद्दिगा पसुपु वेद्दां। पसुपु ओक हाफ स्पून सरिपोतुंदि। अला पसुपुनि वेसाक पूर्तिगा कलिसेलागा तिप्पंडि। मीरु इदंता कूडा मिड फ्लेम लोने चेयंडि। हाई फ्लेम पेडिते उल्लिपायलु तोंदरगा माडिपोतायि। सो मिड फ्लेम लो अला कोद्दिसेपु वेगनिव्वंडि। ओक 3 टू 4 मिनिट्स वेगनिव्वंडि। इप्पुडु वेगिपोयायि काबट्टि मनं इप्पुडु अल्लं वेल्लुल्लि पेस्ट नि वेद्दां। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేయండి। 2 స్పూన్లు వేసి అలా పూర్తిగా కలిసేలాగా తిప్పండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వండి। లేదా మన కర్రీలో ఆ వాసన అలాగే అనిపిస్తుంది, అందుకే కొద్దిగా సేపు వేగనివ్వండి। జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా మైల్డ్ ఫ్లేమ్ లో వేగనివ్వండి। అలా మైల్డ్ ఫ్లేమ్ లో తిప్పుతూ ఉండండి। ఇప్పుడు మనం టమాటా ప్యూరీని వేద్దాం। జనరల్ గా మనం వంకాయ టమాటాలు, వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేస్తాం। ఇక్కడ నేను ప్యూరీని వేస్తున్నాను। ఒక 5 టమాటాలను తీసుకొని దాన్ని మనం గ్రైండ్ చేసి ఆ జ్యూస్ ని ఇందులో వేస్తే మనకి కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది। జనరల్ నేను చాలా రెస్టారెంట్స్ లో కూడా చూసాను, వాళ్ళు కూడా ఇలానే చేస్తారు। లేదా మనకి టమాటా ముక్కలు తగులుతూ ఉంటాయి, మూత పెట్టి కొద్దిసేపు అలా ఉడకనివ్వండి। ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకి అది ఉడుకుతూ ఉంది। ఆ వాటర్ క్వాంటిటీ కూడా తగ్గుతూ ఉంది। మనకి థిక్ గ్రేవీ కావాలనుకున్నప్పుడు కొద్దిసేపు అలానే ఉంచనివ్వండి। ఇప్పుడు మనం కారం ని యాడ్ చేద్దాం। మీకు స్పైసీగా తినాలి అనుకుంటే గనక ఒక 3 స్పూన్స్ వేసుకోండి, లేదా 2 స్పూన్స్ సరిపోతుంది। మేము బాగా స్పైసీ తింటాం కాబట్టి 3-3.5 స్పూన్స్ వేస్తాను, మీరు చూసుకొని వేయండి। అలాగే ఉప్పుని వేసుకోండి। ఉప్పు మీకు 1.5-2 స్పూన్స్ సరిపోతుంది। మీరు ఒకవేళ తక్కువ వేసుకుంటేనే మంచిది, ఇన్ కేస్ తగ్గింది అనుకుంటే తర్వాత వేసుకోవడానికి బాగుంటుంది। అలా ఉప్పు కారం వేసాక అలా కలిపేసేయండి। మీకు మోస్ట్ కలర్ కూడా టెంప్టింగ్ గా కనిపిస్తుంది కదా, ఇట్ బికాజ్ ఆఫ్ ప్యూరీ। అదే మనం టమాటా ముక్కలు వేస్తే మనకి ఈ టైప్ ఫ్లేవర్ రాదు। అలా మనం కలిపేసి మూత పెట్టేసి కొంచెం సేపు ఉంచండి। ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ అందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది, థిక్ గ్రేవీలా కనిపిస్తుంది। ఇప్పుడు మనం వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం। వంకాయ అంటే తెలుసు కదా మీకు, మనం ఆంధ్రపిత అంటాం। దాని మీద ఒక పాట కూడా ఉంది కదా, ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి నోరే ఊరునది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయేనండి అనే సాంగ్ కూడా ఉంది కదా। అలాగే వంకాయని కరెక్ట్ గా వండితే అది ఇచ్చే టేస్ట్ ఏ కర్రీ ఇవ్వదు। సో నా ఫేవరెట్ ఏది అంటే నాకు వంకాయ। ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా ఏదున్నా నేను వంకాయని డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తాను। వంకాయ టమాటా, వంకాయ కారం, వంకాయ పులుసు, వంకాయ ఫ్రై ఇలా కరెక్ట్ గా వండాలే కానీ వంకాయ అద్భుతం। సో మీరు చూస్తున్న విధంగా పూర్తిగా అలా కలిసేలాగా వంకాయ ముక్కలు టమాటా ప్యూరీతో కలిసేలాగా కలిపి తిప్పండి। అలా మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచండి। ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ వంకాయ ప్యూరీని పీల్ చేసుకుంది, మీరు కలర్ కూడా చూడండి, ఆల్మోస్ట్ వంకాయల కలర్ కూడా చేంజ్ అయిపోతాయి। వంకాయ చాలా తొందరగా కుక్ అయిపోతుంది, కానీ కొంచెం టేస్టీగా ఉండాలంటే కొద్ది ఎక్కువసేపు మగ్గనివ్వండి। అందుకే మీరు ఒక చిన్న కప్ ఆఫ్ వాటర్ పోయండి అందులో। అలా వాటర్ పోసేసి ఆ వంకాయ ముక్కలు పూర్తిగా అందులో మునిగేలాగా ఉంచండి। అప్పుడేమవుతుందంటే అదంతా వంకాయ ముక్క పీల్చుకుంటుంది, అప్పుడు ప్రతి ముక్క టేస్టీగా ఉంటుంది। అలా పూర్తిగా కలిసేలాగా చూడండి। అలా చేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచండి। ఆల్మోస్ట్ వాటర్ ఉంది కాబట్టి, ఆల్మోస్ట్ ఉప్పు కారం వేసాము కాబట్టి మీకు కర్రీ ఆల్మోస్ట్ ఉడుకుతూ ఉంటుంది। మీరు చూస్తున్నారు కదా మీకు వాటర్ కంటెంట్ ఎవాపరేట్ అవుతూ ఉంటుంది। ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా వేయండి। గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేయండి, సరిపోతుంది। గరం మసాలా అంటే మనం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలని పొడి చేసుకోండి। ఇంట్లో చేసుకున్నదైతే మీకు టేస్టీగా ఉంటుంది।
మీకు మసాలా ఫ్లేవర్ కొంచెం స్పైసీగా డిఫరెంట్గా వంకాయ టమాటా కర్రీ కావాలనుకుంటే వేసుకోండి. అవి వేసేసి కలిపేసి అలా మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచండి. మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, మీకు థిక్ గ్రేవీగా ఉంది. చూడటానికి టెంప్టింగ్గా కనిపిస్తుంది చూడండి ఆ వంకాయ ముక్కలు, మనకు ఆల్మోస్ట్ ఆ కలర్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది. సో ఇదండి వంకాయ టమాటా కర్రీ చేసే విధానం. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే స్పైసీ డిలైట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.